అనంతగిరి న్యూస్ ఛానల్ వీడియో అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి. వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సర్వనాశనం చేసి లాస్ట్కు రైతులు కూడా మిగిలిరు కాబట్టి రైతుల రక్తాన్ని కూడా తాగాలని చెప్పి నరేంద్ర మోడీ ప్లాన్ చేసి అమిత్ షా ప్లాన్ చేసి రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ఇయ్యలేని శాతగాని దద్దమ్మ ప్రభుత్వం రైతుల మీద పారిశ్రామిక వేతలతోటి పెద్ద పెద్ద రిలయన్స్ అంబానీలతోటి రైతుల మీద ఒక పాముల లెక్క జెర్రల్ లెక్క రైతుల రక్తాన్ని తాగుండని చెప్పి పద్ధతితోటి ఏదో పార్లమెంట్లో బిల్లులు పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. పార్లమెంట్లో ప్రతిపక్షాలు ఎంత మాత్రం చెప్పినా ఒక్క మాట వినకుండా దయ్యం పట్టిన నరేంద్ర మోడీ రైతులకు దయ్యాన్ని పట్టేటట్టు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. పెద్దలారా, ఏంటంటే మూడు ఆర్డినెన్సులు తీసుకొచ్చిండు. ఆ మూడు ఆర్డినెన్సులకు సంబంధించినటువంటి విషయాలు ఏమున్నాయంటే కత్తికి తేనె పూసినట్టు కమ్మ కనిపిస్తున్నది. కొందరు ఏమంటున్నారంటే అజ్ఞానులు, ఈ చట్టం భలే బాగుంది, రైతులు ఎక్కడికన్నా పోయి అమ్ముకోవచ్చు, రైతులకు బాగున్నా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఓ సోదరులారా, రైతులకు బాగులేదు, 5 సంవత్సరాలలో రైతులు అన్నమో రామచంద్రాన్ని రోడ్ల వెంబడి తిరుగుతారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకనంటే ఈ మూడు చట్టాలతోటి ఈ దేశంలో రాష్ట్రంలో రైతులంతా కూడా ఇప్పటిదాకా గిట్టుబాటు ధర లేక అప్పుల పాలయ్యి మందులు దాకి సస్తా ఉంటే ఆ మందులు దాకుండా కాపాడడం కోసం గిట్టుబాటు ధర తేలేక కానీ వాళ్ళు పెద్ద పెద్ద రిలయన్స్ అంబానీలకు మాత్రం ఊడిగం పోసి వాళ్ళ మోసేతి నీళ్లు దాగి ఈరోజు చట్టాలు తీసుకొచ్చినటువంటి తీరైతే ఉన్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఇలాంటి గోడాములు లేవు. రైతులు అమ్ముకోవడానికి గోడాములు లేవు. అమ్మడానికి పోతే బెంగళూరు పోవాలి, బాంబే పోవాలి అని ఎవడన్నా పోవడానికి అవకాశం ఉన్నదా మిత్రులారా? అందుకే ఇప్పటిదాకున్నటువంటి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, వాళ్ళు పెట్టినటువంటి పన్నులన్నీ కూడా తగ్గించాలి. ఇప్పటిదాకా మనం అనుకుంటుంటే పెద్ద పెద్ద పన్నులు కట్టినటువంటి దొంగలకు జిఎస్టీ వద్దని చెప్పి అనుకున్నాం, కానీ ఇప్పుడు అది కాదు. పప్పు మీద, ఉప్పు మీద, నూనె మీద, అన్నిటి మీద
జీఎస్టీ డబ్బులు గుంజి రాష్ట్రాలకు ఇవ్వకుండా నరేంద్ర మోడీ బాగా బలిసి బీజేపీని దేశ దేశాల్లో ఉంచాలని చెప్పి అనుకుంటున్నారు కాబట్టి ఈ రైతు వ్యతిరేక బిల్లును వెంబడే రద్దు చేయాలి లేకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి తెలుస్తున్నా మిత్రులారా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక బిల్లుకు ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ఒక బీజేపీ ప్రభుత్వం తప్ప బీజేపీ పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠం తోటి వ్యతిరేకిస్తా ఉన్నాయి ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి రంగాన్ని తాకట్టు పెట్టి అమ్ముకున్నటువంటి నరేంద్ర మోడీ లాస్ట్ కొస్తే రైతు కన్నిటిని కూడా ఈ రోజు వేలానికి మార్కెట్ లో పెట్టడానికి సిద్ధపడ్డాడు అంటే ఇది చాలా సిగ్గుసేటు ఇప్పటికే కార్పొరేట్ కంపెనీలు ఇచ్చేటటువంటి విషపూరితమైనటువంటి మందుల వల్ల నాణ్యత లేనటువంటి విత్తనాల వల్ల రైతులు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే రైతు వ్యతిరేక ఆర్డినెన్స్ బిల్లు తెచ్చిందో ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఈ వికారాబాద్ పట్టణంలో ఎన్టీఆర్ చౌరస్తాలో మేము ధర్నా నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఇప్పుడు మనకు చిన్నపిల్లలు తొలకపోయి జూఫార్క్లో కొట్టబోయి పులి గిట్టు ఉంటుంది సింహం గిట్టు ఉంటుంది నక్క గిట్టు ఉంటుంది కుక్క గిట్టు ఉంటుంది అని చూపిస్తున్నాం రాబోయే కాలంలో ఈ ఆర్డినెన్స్ తోటి రైతు కూడా గిట్టు ఉంటాడని రెండు ఎడ్లు నాగలు చూపించే పరిస్థితి వస్తుందని చెప్పని నేను ఈ ధర్నా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అరిచేతిలో బెల్లం పెట్టి భవిష్యత్తుతోటి నాకు ఇప్పించే పద్ధతి అవలంబిస్తుంది కాబట్టి దీనంతటి కూడా యావత్ భారత రైతాంగము వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ ధర్నా ముఖంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను కాబట్టి రైతు సోదరులారా ఈరోజు సన్నకారు చిన్నకారు రైతులు ఏదైతే మధ్యతరగతి రైతులు ఉన్నారో వాళ్ళ రైతుల పొట్టగొట్టి కార్పొరేట్ వ్యవస్థను నడిపించడానికి మన చేయవల ఇవాళ ప్రధానమంత్రి అయ్యి ఈరోజు పేద ప్రజలు నడ్డి వీస్తున్నాడు కాబట్టి ప్రజలారా అర్థం చేసుకోండి ఈరోజు నరేంద్ర మోడీ టీసీ నాయకుడు చాయమ్మి రైల్వే స్టేషన్లో చాయమ్మి వచ్చి ఇవాళ ప్రధానమంత్రి అయ్యండి అని గొప్పగా చెప్తున్నాం చాయమ్మ ఆయన ఎట్లా ఉండాలి చాయ్ కొనుక్కునే వాళ్ళు రైల్వే స్టేషన్ పోయే వాళ్ళు ఎంత బీదలో ఆ బీదలందరూ కూడా న్యాయం చేసే పద్ధతి పెట్టి ఈ అల్ల చూడండి మీకు వాస్తవ పరిస్థితి ఎట్లా కనిపిస్తున్నాయంటే కరోనా టైంలో యావత్ 80% భారతదేశ ప్రజలందరూ కూడా బీద పరిస్థితులకు వెళ్ళిపోతే 20% మంది ధనవంతులు ఎట్లా అవుతారు ఈ కరోనాలో కూడా ఈ బీజేపీ ప్రభుత్వం ఒక్కటే విధానం నోడికి ఊడిగం చేస్తారు తప్ప పీదలకు ఉడిగం చేసే పద్ధతి ఎక్కడ లేదు కాబట్టి ప్రజలారా రైతులారా అందరూ ఏకం కంటి అందరం కలిసి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు కూడా మనం పోరాటం నిర్వహించాల్సిన అవసరం ఉంటుందని చెప్పని ఈ ధర్మముఖంగా హెచ్చరిస్తూ నేను ముగిస్తా ఉన్నాను.